నమస్తే వెల్కమ్ టు తెలుగువన్ న్యూస్ నేను మీ ఫజల్ పటాన్చెరులో చెరువులో గెలిచేది ఎవరు సిట్టింగ్ ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి ముచ్చటగా మూడవసారి గెలుస్తారా లేక కారు స్పీడ్కి ప్రత్యర్థి పార్టీలు బ్రేకులు వేస్తాయా అన్నది ఉత్కంఠగా మారింది మొత్తంగా ఈ సెగ్మెంట్లో కనిపించబోయే పొలిటికల్ సీన్ ఏంటో చూద్దాం పఠాన్ చెరువు ఈ సీట్ గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇక్కడ రాజకీయం ఫుల్ హీట్ పుట్టిస్తుంది మినీ ఇండియాగా పఠాన్ చెరువుకు పేరుంది ఎందుకంటే ప్రతి గల్లీలో కనీసం పది రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు చిన్న మధ్యత భారీ పరిశ్రమలన్నీ మొత్తం కలిపి ఇక్కడ ఒక ఐదు వేల పైనే ఉన్నాయి రాష్ట్రంలోనే ప్రముఖ పారిశ్రామిక ప్రాంతంగా పేరున్న పఠాన్ చెరువులో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడిన కార్మికుల ఓట్లే కీలకమని చెప్పవచ్చు ఏ అభ్యర్థి గెలవాలో ఈ ఓటర్లే నిర్ణయిస్తారని అక్కడ చెప్పుకుంటూ ఉంటారు గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ గూడెం మహిపాల్ రెడ్డి గెలిచారు మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో లక్ష పదహారు వేలకు పైగా ఓట్లు సాధించిన గుడెం మహిపాల్ రెడ్డి ముప్పై ఏడు వేల ఓట్లతో ఇక్కడ మెజార్టీతో ఆయన గెలిచారు ఈ ఎన్నికల్లోనూ మళ్ళీ గెలిచి పటాన్ చెరువులో కొత్త చరిత్ర సృష్టిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు తాను చేసిన అభివృద్ధిని చూసి అసెంబ్లీ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేయాలని వేయాలని ఆయన తన ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు అయితే ఇక్కడ నీలం మధు ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు దాదాపుగా డెబ్భై వేల వరకు ఉన్నాయి అవి తనకు కలిసి వస్తుందని నీలం మధు ఆశపడుతున్నారు సోషల్ మీడియాలో హంగామా తప్ప రియల్గా ఆయనతో అసలు ఎంతమంది నేతలు ఉన్నారనే లెక్క అయితే తేలడం లేదట అతని వెంట పెద్ద నేతలు ఎవరు కనిపించడం లేదని స్థానిక ఓటర్లు అక్కడ చెప్పుకుంటున్నారు కాబట్టి నీలం మధు ఎఫెక్ట్ అంతగా ఉండదని స్థానికంగానే చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తే దాదాపుగా కాటా శ్రీనివాస్ గౌడ్ పేరు ఖరారైనట్టు కనిపిస్తుంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఓడిపోయిన సంగతి తెలిసిందే అయితే ఈసారి అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ బీసీ ఓటర్లు దాదాపుగా అరవై ఐదు శాతం ఉన్నారు కాబట్టి ఆ ఓట్లన్నీ తనకు ప్లస్ అవుతాయని ఆయన ఆశపడుతున్నాడు గ్రౌండ్ లెవెల్లో కనుక చూస్తే అప్పట్లో ఉన్న ఫాలోయింగ్ కాటా శ్రీనివాస్ గౌడ్కు ఇప్పుడు అంతగా కనిపించడం లేదనేది బహిరంగ రహస్యమే ఇక బీజేపీ విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్కు టికెట్ ఆ పార్టీ కేటాయించింది ఆయనపై గతంలో వచ్చిన అవినీతి ఆరోపణలే మైనస్గా మారుతాయనే టాక్ అయితే నడుస్తుంది అయితే నార్త్ ఇండియా ఓట్లు ఈ స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తుంది కానీ ప్రాక్టికల్గా చూస్తే కనుక మహిపాల్ రెడ్డికే నార్త్ ఇండియా ఓటర్లు చాలా ఆయన చాలా ఓటర్లతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం ఎప్పటికప్పుడు వారితో టచ్లో ఉంటారు కాబట్టి గూడెంకే నార్త్ ఇండియా ఓట్లు గంపగుత్తగా పడతాయనే టాక్ అయితే నడుస్తుంది అలాగే సెటిలర్స్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెట్లర్స్ కూడా గూడెంతోనే ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుందంటూ సర్వేలు వస్తున్నప్పటికీ పఠాన్ చెరువులో మాత్రం కొంత భిన్నంగా కనిపిస్తుంది స్థానిక ఎమ్మెల్యే డైరెక్ట్గా ఓటర్లతో ఉన్న సంబంధాలు ఆయన కొనసాగించడం అలాగే నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి ఈ అంశాలే ఓటర్లు లెక్కలోకి తీసుకుంటున్నారు ఆయనపై ఉన్న వ్యక్తిగత విమర్శలకు రాజకీయాలతో కలిపి చూడటం లేదు స్థానిక ఓటర్లు గత పదేళ్లుగా నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయనే ధీమా అయితే మహిపాల్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు పోటీలో ఉన్న అభ్యర్థులు బీజేపీ తరఫున నందీశ్వర్ గౌడ్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ తరఫున దాదాపుగా కాటా శ్రీనివాస్ గౌడ్ పేరు ఖాయమైనట్టు ప్రచారం అయితే జరుగుతుంది కాబట్టి ఈ లీడర్లు ఉన్నారు కాబట్టి గూడెంకు లైన్ క్లియర్ అయిందనే టాక్ అయితే స్థానికంగా వినిపిస్తుంది ఈ నియోజకవర్గంలో మొత్తంగా మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ఓటర్లు ఉన్నారు ఐదు మండలాలు ఉన్నాయి అమీన్పూర్ జిన్నారం గుమ్మడిదల రామచంద్రపురం పటాన్చరు అలాగే ఇక్కడ మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి తెల్లాపూర్ అమీన్పూర్ బొల్లారం అయితే ఇక్కడ రామచంద్రపురం కానీ పఠాన్ చెరువు అలాగే భారతి నగర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది ఓవరాల్గా చూసుకుంటే పఠాన్ చెరువు నియోజకవర్గంలో ఈసారి ట్రాంగిల్ ఫైట్ ఉన్నా గూడెం మహిపాల్ రెడ్డిని తట్టుకుని గెలవటం అంత ఈజీ కాదంటున్నారు స్థానిక ఓటర్లు